జే ఈఈ ర్యాంకర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జేఈఈ మెయిల్ ఫలితాలలో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందంజలో ఉండడం ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమానించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషకరం వ్యక్తం చేశారు. తొలి 10 ర్యాంకులలో 3 ర్యాంకులు మొదట 24 మందిలో 6 ఏపీ తెలంగాణ విద్యార్థుల కైవసం చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. ప్రతి ఏటా జేఈఈ మెయిల్లో 30% నుంచి 40% ర్యాంకులు రెండు తెలుగు రాష్ట్రాల వారే ఉండడం అభినందనీయం అని అన్నారు. నెల్లూరు జిల్లా నర్సాపురంకు చెందిన బట్టెపాటి కార్తికేయ, అనంతపురంకు చెందిన కొండారేణు, విజయవాడకు చెందిన ఎందుకూరి జయంత్ ఫణిసాయి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేనేత రెడ్డి వరుసగా 5, 10, 19, 21 ర్యాంకులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణం. పరీక్షా విధానంలో మార్పులు వచ్చినా పర్సంటేజ్ విధానంలో కూడా డిస్మెల్ స్కోర్ కూడా ముందు ఉండడం తెలుగు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం. అత్యుత్తమ ప్రతిమ చూపిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.